రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులకు నిరసనగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో బాబా సాహెబ్ అంబేద్కర్ భవన వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆసియ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ నారాయణ, బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు కేశవ, అంబేద్కర్ ఆసియ సాధన సమితి జిల్లా కార్యదర్శి ఎం పిచ్చియేలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. ఇటీవల వరిపెట్టలో ఒక దళితుని కిరోసిన్ పెట్రోల్ పోసి కాల్చి చెప్పినా కూడా అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. కానీ అరెస్ట్ చేశారు కానీ ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోవడం చాలా నిదురంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా దళితులపై జరిగే దాడులను ప్రభుత్వపరంగా చట్టపరంగా వాళ్ళకు శిక్షించే చట్టాలు తెచ్చి కఠినంగా శిక్షించాలని మేము దళిత సంఘాల ఐక్య వేదిక తరఫున ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి మూల ఎక్కడొక చోట ఏదో ఒక ప్రాంతంలో దళితులపై టార్గెట్ పెట్టి అక్కడ కులస్తులు దళితులు రాళ్ళు చేయడం చాలా బాధాకర విషయం. అందుకు మేమంతా దళిత సంఘాల ఐక్య వేదిక తరఫున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం జరిగేదానికి మేము ఖండిస్తూ దళితులపై దాడులు జరిగే దానికి మేము ప్రతిఘటించి వాళ్ళకు ఎదురుదాడి చేసేదని కూడా మేము సన్నాయంతో అవుతాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దళితులపై జరిగే దాడులను ఆపాలని, దళితులపై దళితులకు ఇచ్చిన చట్టాలను నిర్దిష్టంగా తప్పకుండా అమలు చేసి వాళ్ళను దుండగులు కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ఐక్యవేది తరఫున మేమంతా గట్టిగా వాళ్ళను డిమాండ్ చేస్తున్నాం. అద్వేల్లో దళిత సంఘాల ఐక్య వేదిక తరఫున మేము ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు అధికమైనాయని, అలాగనే ఈ నిత్యావసర వస్తువులు మరీ తీవ్రంగా అధికమై పేదవాడు కొనే స్థితిలో లేక తినే స్థితిలో లేక పూట గడవని స్థితిలో ఈ కరోనా కాల కష్టకాలంలో ఉంటే దళితులకు ఈ మరీ ఇంత విపరీతమైన రేట్లు పెంచి ఒక పక్క దాడులు చేస్తూ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా వివక్షిత చూపుతూ రోజు రోజుకు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో ఒక మారుమూల పల్లెల్లో ఘర్షణ చేస్తూనే ఉండరు, దాడులు చేస్తూనే ఉండరు. మరి దళితులపైన అంటే అంత వివక్షత చూపుతూ వారి ఇంటి స్థలాలను లాక్కుంటూ కబ్జాదారుల కోరల్లో ఈ దళిత స్థలాలన్నీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకోవడం కూడా అగ్రకులాలకు ఇది అహంకారమని, దీనిపైన ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టి ఇటీవల కడప జిల్లా వనిపెంట గ్రామంలో ఒక దళితుడిపై అగ్రకులాలు పెట్రోల్ పోసి నిప్పంటింది కూడా చాలా దారుణమైన పని. ఆ పిల్లవాడు కేకలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు రక్షించడమైనది, లేని పక్షంలో అతను అర్థనాదాలు విని వీళ్ళు ఆనందపడుతూ ఉండడం అనేది చాలా నీచమైన పని, దుర్మార్గమైన పని. అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొని దళితులకు అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినటువంటి హక్కులను అమలు పరిచి దళితులకు న్యాయం చేసి ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఆ ఇళ్ళు అయితేనేమి, భూములు అయితేనేమి, వాళ్ళకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలా లేని పక్షంలో ఈ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు నిరసన కార్యక్రమం చేపడతామని కూడా మేము ఈ మీకు హెచ్చరిక చేస్తున్నాము. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మరి మన అంబేద్కర్ భవనం దగ్గర మరి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది ఎందుకయ్యా అంటే రాష్ట్రంలో దళిత బహుజనులపైన దాడులు మానభంగాలు హత్యలు ఎక్కువయ్యాయి, దీన్ని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాత మరి రచించిన చట్టాలను ఎందుకు తుంగలా దొక్కి ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు? మరి అర్థం కావడం పరిస్థితి. మరి కాబట్టి మరి తప్పకుండా ఈ చట్టాలను అమలు పరిచి మరి దళితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితులను పునరావృతం కాకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైంలో టైం అనేది లేకుండా దళితుల పైన ఏదో ఒక మూల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పోలీసు యంత్రాంగం కానీ దాని సోచ్యం చూస్తూ ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే చట్టం పనిచేస్తుందో, కరెక్ట్గా పనిచేస్తుందో అక్కడ దాడులను అరికట్టబడతాయి.